తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికి అలాగే దక్షిణాయనంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితి ఇక ఆ తర్వాత ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తుంది సంతోషాన్ని అందిస్తుంది దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడు గణపతి సిద్ది బుద్ధి ప్రదాత గణేశుని ఆకృతి ఆధ్యాత్మికంగా చూస్తే అనేక కొత్త అర్థాలు చెబుతుంది ఆ ఆకృతిలోని అంతరార్థం తెలుస్తుంది గజాసుర సంహారం వినాయకుని జన్మ వృత్తాంతం మనకు తెలుసు మనకు తెలియనిదల్లా ఆయనకు చేసే పూజ గురించే వినాయకుడు పత్రిప్రియుడు పత్రితో మనం చేసే పూజ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుంది అందులో అతి ముఖ్యమైంది తులసి ఈ తులసి దళాన్ని వినాయక పూజలో వినాయక చవితి రోజున పూజలో స్వామికి సమర్పిస్తారు మామూలు రోజుల్లో తులసితో వినాయకుణ్ణి పూజించరు సంవత్సరానికి ఒక్కసారి మనకు ఆ అదృష్టం కావున అందరూ భక్తితో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ది చేకూరుతుందని పండితులు అంటారు